తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తూ నేడు కర్ణాటక బంద్కి పిలుపునిచ్చారు. అక్టోబర్ 5వ తేదీ వరకు తమిళనాడుకి ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ బోర్డు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కావేరీ రివర్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మా ఆదేశాలను పాటించాలని సంబంధిత అధికారులు కర్ణాటకని ఆదేశించింది. అసలు ఏం జరిగింది? నీటి కోసం ధర్నాలు చేసే స్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కావేరీ నీటిని తమిళనాడుకి తరలించవద్దని డిమాండ్ చేస్తూ కన్నడ అనుకూల సంస్థలు, రైతులు సహా పలు సంస్థలు శుక్రవారం కర్ణాటకని బంద్ చేశారు. తమిళనాడుకి కావేరీ నీరు ఇవ్వకూడదని డిమాండ్ చేస్తూ వారం రోజుల్లో 2 సార్లు బంద్కి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తడంతో కావేరీ నీటి నిర్వహణ అథారిటీ సెప్టెంబర్ 29 అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో అక్టోబర్ 5వ తేదీ వరకు ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకి ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటక ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు. ఈ సందర్భంలో పంటలు పండేందుకు తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు అని రైతులు, ప్రజలు అంటున్నారు. ఈ విషయంలో తమిళనాడును ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కర్ణాటకలో ఈరోజు ప్రజలు వీధుల్లో ధర్నాలు చేస్తున్నారు. అయితే కర్ణాటక గెలవలేదు, నిప్పుకు ఆజ్యం పోసినట్లుగా మళ్లీ తమిళనాడుకు నీరు విడుదల చేయాలని కావేరీ వాటర్ అథారిటీ మేనేజ్మెంట్ బోర్డు ఆదేశాన్నిచ్చింది. ఇక ఈ క్రమంలో కర్ణాటక ప్రజల సహనం నశించిపోయింది. తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరీ జలాల పంపిణీ సమస్య తీవ్ర రూపం దాల్చిందే. కావేరీ ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు తుది తీర్పు ఆధారంగా తమిళనాడుకు కావేరీ నీటిని కర్ణాటక విడుదల చేయాలని తమిళనాడు పట్టుబట్టింది. తమిళనాడుకు కర్ణాటక ప్రభుత్వం సరైన రీతిలో నీటిని విడుదల చేయలేదని తమిళనాడు వాదించింది. అయితే దీనిపై కర్ణాటక ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదన్న ఆరోపణపై కర్ణాటకలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కేఆర్ఎస్ తో పాటు కావేరీ నీటి వనరుగా ఉన్న 4 డ్యాంలలో నీటి మట్టం పడిపోయిందని చెప్పారు. ఈ సందర్భంగా తమిళనాడుకు 13 నుంచి 15 రోజుల పాటు సెకనుకు 5000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సమీక్షించాలని కర్ణాటక సుప్రీంకోర్టుని ఆశ్రయించగా కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో కర్ణాటక ప్రజలు హడలిపోయారు. ఆ ఆర్డర్ గడువు నిన్నటితో ముగిసింది. కాగా కావేరీ నీటి యాజమాన్య కమిటీ సమావేశం నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ సమావేశంలో కావేరీ నుంచి సక్రమంగా నీటిని విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం తరపు అధికారులు డిమాండ్ చేశారు. కానీ కర్ణాటక నిరాకరించింది. కర్ణాటకలో నీళ్లు లేవని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కావేరీ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు కమిటీ అక్టోబర్ 5వ తేదీ వరకు తమిళనాడుకి రోజుకు 3000 క్యూసెక్ల నీటిని కర్ణాటక విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీకి సిఫార్సు చేసింది. దీంతో కావేరీ జల నియంత్రణ కమిషన్ ఆదేశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29 ఢిల్లీలో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ అత్యవసర సమావేశం జరిగింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కావేరీ నీటి యాజమాన్య కమిటీ సిఫార్సులను సమీక్షించి ఆగస్ట్ 5వ తేదీ వరకు ప్రతిరోజు 3000 క్యూసెక్ల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పుండు మీద కారం చల్లినట్టుగా కర్ణాటక ప్రజలు ఫీల్ అయితే తమిళనాడులో మాత్రం సంబరాలు అంబరాన్ని తాకాయి.